హలో అండి, అందరికీ నమస్కారం. అయితే నా పేరు సునంద. మీరు చూస్తున్నారు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ అండి. ఇక్కడ చూడొచ్చు అందరూ నేను పెడుతూ ఉంటే మట్టి ద్రావణం ఎలా చేసుకోవాలి, మట్టి ద్రావణం అంటే ఏంది, సివిఆర్ మెథడ్ అంటే ఏంటిది అని అడుగుతూ ఉన్నారు కదా. సో వాళ్ళ కోసమై ఇది తయారు చేస్తున్నానండి. చూడొచ్చు, అది చూపించడం కోసం ఈరోజు మేము స్ప్రే చేస్తున్నాము చిక్కుడు చెట్లకి. అయితే ఇక్కడ చూడండి, నేను మట్టిలో ఆముదం, నా చేతికి కూడా చూడండి ఆముదము, నేను ఆముదంని ఇందులో వేసున్నాను క్యాన్లో నుంచి వంచి. సో దాన్ని అంతా బాగా ఇలా మట్టికి పట్టేటట్టు కలుపుకున్నాను. చూడొచ్చు మట్టికి అంతా బాగా పట్టింది. సో మట్టిని మేము ఇలా ఎండబెట్టుకొని పెట్టుకున్నాం చూడండి. అక్కడ కూడా ఒక కుప్ప మొత్తం ఎండబెట్టుకున్నాం పరదాల మీద. ఇక్కడ కూడా ఒక కుప్ప ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఇదంతా మేము అక్కడ గుంత తీసాము 10x10 ఫీట్లో. సో దాన్ని కొంచెం కొంచెంగా మాకు అవసరమైనప్పుడల్లా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాం. సో దాన్ని ఎండబెట్టి పొడి చేసుకున్నాం. ఈ పొడి మట్టిని ఇందులో ఇప్పుడు నేను స్ప్రే చేయాలి కొంచెం. సో నేను 1/2 లీటర్ ఆముదం తీసుకున్నాను. 1/2 లీటర్ ఆముదము 20 కేజీ మట్టికి సరిపోదు. సో ఆల్రెడీ 10 కేజీ మట్టి వేరే మామూలు మట్టి, ఈ 10 కిలోల మట్టికి మళ్ళీ ఇది లోపటి మట్టి తీసుకుంటున్నాను. నేను లోపటి 10 జేసీబీతో తీసినప్పుడు 2 కలిసినాయి అన్నట్టు. సో దీనికి ఒక 1/2 లీటర్ ఆముదాన్ని కలిపాను అన్నట్టు. కలిపిన తర్వాత ఇది మొత్తం చూడండి, ఇలా మొత్తం పారతో కలిపెట్టుకున్న మొత్తం పట్టింది. దీనికి దగ్గర నుండి చూడొచ్చు మీరు క్లోజప్లో, ఇది ఆముదం కలిపిన మట్టి. మీరు ఇక్కడ ఆముదం కలపని మట్టి చూడండి, ఇది ఆముదం కలపని మట్టి, ఈ విధంగా ఉంది. ఇది దీనికి ఆముదం కలపలేదు. మనం ఆముదం కలిపిన మట్టి చూడండి ఎలా ఉందో, ఆయిల్ అంతా పట్టేసుకుంది. సో ఇక్కడ ఆముదం అన్నది ఆయిల్ కాబట్టి మనం డైరెక్ట్గా అంటే నీళ్ళల్లో మనం అలాగే వేసేస్తే అది నీళ్ళల్లో కలవదు, పైకి తేలుతూ ఉంటుంది. ఎమల్సిఫైర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆముదం అన్నది విరిగిపోతుంది. సో దాని నేచర్ అంటే దాని తత్వం కోల్పోతుంది. కానీ మనకు ఆముదం తత్వం అలాగే ఉండాలి, కానీ నీళ్ళల్లో కలవాలి మట్టి. అప్పుడు ఏం చేస్తుంది ఈ మట్టి, ఏమవుతుంది మట్టి ఎమల్సిఫైర్లాగా, అంటే ఎమల్సిఫైర్లాగా కాదు బైండింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది ఈ మట్టి. సో ఆయిల్ని మనం మట్టిలో ఏ ఆయిల్ వేసినా తిరిగి మళ్ళీ మనం దాన్ని సపరేట్ చేయలేము. సో మట్టికి పట్టేసుకొని ఉంటుంది కాబట్టి ఈ ఆముదము. ఈ మట్టి కరిగి నీళ్ళల్లో ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ మట్టి కణాలకు ఈ యొక్క ఆముదం అన్నది పట్టుకొని ఉంటుంది. సో దాని ద్వారా మనకు ఆముదము నీళ్ళ పైన తేలదు. సో నీళ్ళల్లో ఆ విధంగా కలుస్తుంది ఎమల్సిఫైర్ వాడకుండా. మళ్ళీ ఎమల్సిఫైర్ అన్నది కెమికల్ అవుతుంది కాబట్టి మనం కెమికల్ వాడకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. కొందరు ఎగ్స్ గుడ్లల్లో, కోడి గుడ్లల్లో కలిపేస్తారు, కొందరు కుంకుడుగాయలో కూడా కలిపి వేసుకుంటున్నారు. కానీ అన్నిటికన్నా బాగా పనిచేసేది ఎండిన మట్టి, లోపట మట్టికి మనం ఈ విధంగా ఆముదాన్ని పట్టించి వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. అయితే ఇక్కడ మేము ఇంతకుముందు కలిపినప్పుడు మట్టి ఉండిపోయింది చూడండి, ఇది చూడండి ఎలా అయిందో. ఇది మొత్తానికి అసలు ఎట్లా నల్లగా అయిపోయిందో, మొత్తానికి పట్టేసింది. ఇది దాదాపు కలిపి మేము 10 రోజుల కన్నా ఎక్కువ అవుతుంది. సో ఈ మట్టిని కూడా కొంచెం యాడ్ చేసుకుంటాను నేను ఇక్కడ ఉన్నది కాబట్టి. సో ఇప్పుడు మేము ఒక 200 లీటర్ల నీళ్లకు స్ప్రే చేయబోతున్నామండి. సో కొన్ని చెట్లే ఉన్నాయి, సో మొత్తం చిక్కుడు చెట్లకు, మళ్ళీ మిగిలింది టొమాటో దానికి స్ప్రే చేస్తాం. ఎంత స్ప్రే చేస్తే అంత బాగా పనిచేస్తుంది. ఈ లోపటి మట్టిలో అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ పోషకాలు ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా బాగా, మనం ఎంత ఎన్నిసార్లు స్ప్రే చేస్తే అంత గ్రో వస్తుంది. అసలు ఆ గ్రోత్ని ఆపడం మన వల్ల కాదు. సో మంచి జిగటగా ఉన్న లోపటి మట్టిని తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. సో తర్వాత నేను ఇందులో ఇంకా కలపడానికి ఇక్కడ చూడొచ్చు, మేము మా పొలంలోవే మేము పల్లీలు వేసి ఉండే, ఆ పల్లీలు మళ్ళీ ఆవాలు ఆయిల్ పట్టించిన తర్వాత దాని కేక్ వస్తుంది కదా, దాని కేక్ని నేను ఒక పల్లీది 1 కిలో తీసుకున్నాను, ఆవాలది 1/2 కిలో తీసుకొని బకెట్లో నానబెట్టుకొని ఉన్నానండి. సో దాన్ని ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసా, అంటే ఇందులో సగం వేరే అప్పుడు ఇంతకుముందు కొట్టినప్పుడు వాడుకున్నా ఒక 4 రోజుల ముందు. సో ఇది 4 రోజులు అలాగే ఉండే. దాన్ని నేను ఈ విధంగా జాలి, జ్యూస్ జాలి ఉంటాయి కదా, ఈ జ్యూస్ జాలితోటి వడగట్టుకున్నాను. సో దాని నుంచి వచ్చిన ద్రావణం అండి ఇది. సో జ్యూస్ జాలితో వడగట్టుకున్నాను. సో పల్లీ చెక్క మరియు ఆవాల చెక్క, సో దాన్ని నేను నానబెట్టుకొని, సో ఇందులో కూడా పోషకాలు ఉంటాయి, పల్లీలో నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది, బోరాన్ ఉంటుంది, సో మైక్రోన్యూట్రియంట్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి. సో ఆ కావాల్సినవన్నీ కూడా మొక్కకు అందుతాయి అన్నట్టు. ఏ కెమికల్ వాడకుండా ఎంత పచ్చదనము ఏంటి ఎలా అంటే ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా చేస్తున్నాం, ఈరోజు స్ప్రే చేయబోతున్నా. ఇది జస్ట్ ఇక్కడ కలుపుకున్నా అండి. సో ఆ చివరికి తీసుకుపోవాలి, ఒక దగ్గర 800 మీటర్స్ దీన్ని ఇప్పుడు ఎత్తుకొని
దాన్ని అటు సైడ్ మోసుకొని పోవాలి. సో ఈరోజు రిపబ్లిక్ డే, అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. హ్యాపీ రిపబ్లిక్ డే. చూడండి మా పిల్లలు కూడా ఆడుతూ ఉన్నారు అక్కడ, అందులో కొన్ని ఫిషెస్ వేసి మా గుంత దగ్గర ఆడుతున్నారు. సో అందరికీ సెలవు ఉన్న, రైతుకు మాత్రం ఎప్పుడు సెలవు ఉండదు, ఏ రోజు పని ఉంటే ఆ రోజు చేసుకోవాలి. సో ఈ విధమండి, మళ్ళీ కలిపి స్ప్రే చేసేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.